నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 బేటీ పడావో బేటీ బచావో ఏమైనా కనబడదా? సబ్కా సాథ్ సబ్కా వికాస్, దేశం ఏమైనా బాగుపడ్డదా? పడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది, సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమైనా కనబడదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడదా? భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబుల్ అయిందా? అమృత్ కార్ వచ్చిందా? మరి ఎందుకే అలవిలకు ఓటు? ఇన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వులేగలమా? పిచ్చోళ్ళమా? వీళ్ళు ఏం జరుగుతుంది? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు, గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. 1500 మంది రాలేయన మీటింగ్కు, చూసినారు కదా మీరు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నరేంద్ర మోడీకి నేను 100 ఉత్తరాలు రాసినా, దండం పెట్టి అడిగినా, అయ్యా మాది కొత్త రాష్ట్రం, చట్టం ఉంది, చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఆయన ఇస్తే ఎలా నాగర్ కర్నూల నవోదయ పాఠశాల రాకపోవునా? వచ్చిందా? మరి ఎందుకేయాల బీజేపీకి ఓటు? భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆయన. నేనన్నా మేము కొత్త రాష్ట్రం అయ్యా, మాకు ఒక 4 ఇయ్యలే, ఒక్కటి కూడా ఇయ్యలే. పాలమూరు ఎత్తిపోతల పథకం, దాంతో బతుకుతుంది పాలమూరు. ఇక్కడనే ఉన్నది మన వట్టెం రిజర్వాయర్, కొన్ని గ్రామాలు పోయినా నీళ్లు రావాలి, 100,000 ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం. దానికి జాతీయ హోదా ఇవ్వమన్నాం. కొత్త రాష్ట్రం కాబట్టి ఒక 25,000 కోట్లు సాయం చేయమన్నాం. 25 న్యాయ పైసలు కూడా ఇయ్యలే. ఉల్టా ఏం చేసిండు మోడీ? కేసీఆర్, నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి, లేకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను. నేను చెప్పిన మోడీ గారు నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పి. నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి, ఆ బాధ ఏందో నాకు తెలుసు. నేను కూడా రైతునే, నేను మీటర్లు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమవుతుంది ఇప్పుడు? మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ? నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు, బరాబరు పెడతా అంటాడు. అప్పుడే ఆడుకోవాలి మనం. అందుకే యువకులకు చెప్తున్న దయచేసి ఆలోచన చేయాలి.